పవన్ కళ్యాణ్ అంటేనే చాలా పేషెన్సీకి నిలువుట అంటారు చాలా శాంతిగా చాలా మనశ్శాంతిగా ఉండాలి అని అనుకుంటారు పవన్ కళ్యాణ్ గారు అందుకే సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత చాలా ప్రశాంతమైన వాతావరణంలో గడుపుతూ ఉంటారు పెద్దగా వివాదాలకు వెళ్లరు వివాదాలకు వెళ్లాల్సి వస్తే వెనక్కి తగ్గరు అది పవన్ కళ్యాణ్ గారి నైజం అనేది అభిమానులు చెప్పుకుంటూ ఉంటారు ఆ పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉంటాయి ఎలక్షన్ సమయంలో ఎలాగా ప్రతిపక్షాలను ప్రత్యర్థి పార్టీలను ఏకి పారేశారో అందరికీ తెలిసిన విషయమే పార్టీ ఇంపార్టెంట్ కాదు ఆయనకి రాజకీయాలు ఇంపార్టెంట్ కాదు ప్రజల శ్రేయస్సు ప్రజల అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి అనేది చాలా ప్రాముఖ్యంగా ఆయన చూస్తూ ఉంటారు అయితే తాజాగా పవన్ కళ్యాణ్ గారికి పట్టరా కోపం వస్తుంది అనే ప్రచారం అయితే జరుగుతుంది ఎందుకు అంత కోపం వస్తుంది పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు ఒక పక్క సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు రాజకీయాలపై పూర్తిగా దృష్టి సారిస్తున్నారా లేదా అంటే అంత సమయాభావం లేకపోవడం వల్ల రాజకీయాల మీద పూర్తిగా దృష్టి పెట్టలేకపోతున్నారు అనేది కూడా ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే చాలా స్పష్టంగా అర్థమవుతుంది అయితే ఇటువంటి నేపథ్యంలో అంటే కనీసం ఎప్పుడు ఏ ప్రెస్ మీట్లోనూ కనీసం ఎవరి మీద విసుక్కోరు చాలా ప్రశాంతంగా ఉంటారు పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారంటే చుట్టూ వందలాది మంది వేలాది మంది గుమ్ముగూడతారు అయినా సరే వాళ్ళందరి తప్పించుకుంటూ ముందుకు వెళ్తూ వాళ్ళందరితో నవ్వుతూ వాళ్ళందరికీ నమస్కారం పెట్టుకుంటూ ముందుకు వెళ్తారు అది పవన్ కళ్యాణ్ గారిలోని ఒక సంస్కారం అంటారు అయితే ఇప్పుడు తాజాగా హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికలు రాబోతున్న తరుణంలో జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్న తరుణంలో పవన్ కళ్యాణ్ గారిని విసిగించే వారు ఎక్కువైపోయారంట పవన్ కళ్యాణ్ గారు రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న ఎంత విసిగి ఎప్పుడూ చూడలేదు అని చెప్పి అంటే ఆయన పార్టీకి చెందిన కార్యకర్తల మీదే ఆయన కోపం చూపిస్తున్నారు అనే ప్రచారం అయితే జరుగుతుందో మరి ఇది ఎంతవరకు వాస్తవం తెలియదు కానీ దీనికి కారణాలు కూడా లేకపోలేదు ఎందుకంటే ఇప్పటికే భారతీయ జనతా పార్టీని ఖచ్చితంగా తెలంగాణలో టార్గెట్ చేస్తారు కాంగ్రెస్ కూడా ప్రత్యామ్నాయం ఏమీ లేదు కాబట్టి ఖచ్చితంగా మధ్యలో పవన్ కళ్యాణ్కి ఈ గ్రేటర్ ఎన్నికలతో ఒక పెద్ద చిక్కొచ్చి పడింది అనే చెప్పాలి ఎందుకంటే ఒక పక్క టీఆర్ఎస్ ఎదిరించాలి అంటే భారతీయ జనతా పార్టీ తరఫున మరి టీఆర్ఎస్ ఎదిరించగలరా కేసీఆర్ గారి మీద విమర్శలు చేయగలరా కేటీఆర్ గారి మీద విమర్శలు చేయగలరా అనేది ఇక్కడ ఒక ప్రశ్న మొదటి నుంచి కూడా ఇటువంటి టైంలో చాలామంది జనసేన నాయకులైతే సీట్ల కోసం పోటీ పడుతున్నారు తమకి కావాలంటే తమకు కావాలి అంటూ జనసేనని చుట్టుముట్టే ప్రయత్నం చేస్తున్నారంట షూటింగ్ షూటింగ్ స్పాట్స్కి వెళ్తున్నారంట అంటే ఇంకా గ్రేటర్లో పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీ అలాగే జనసేన కలిసి బరిలోకి దిగుతాయా లేదా ఆ లెక్కలేంటి ఆ పంపకాలు ఏంటి సీట్ల పంపకాలు ఏంటి అనేది ఇంకా ఒక లెక్క అయితే తేలలేదు ఒక అంచనాకు రాలేదు ఇటువంటి నేపథ్యంలో ఒకవేళ పొరపాటున ఎవరికైనా సీట్లు కేటాయిస్తే వాళ్ళు బయటకు వచ్చి ఏదైనా నోరు జారితే పార్టీకి చెడ్డ పేరు వచ్చే ప్రమాదం ఉంది అని కూడా ఒక ఆలోచన చేస్తున్నారు జనసేన అని అనేది ఇటువంటి నేపథ్యంలో ఇబ్బందులు పెరిగిపోయాయి గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో ఇంకా గెలవడమా లేదంటే ఓడవడమా అసలు పోటీకి బరిలోకి దిగడమా అనేది ఇంకా క్లారిటీ రాలేదు జనసేన నుంచి కాకపోతే పోటీకి బరిలోకి దిగితే చాలు మేమున్నాం మేము చూసుకుంటాం అని అయితే అమ్మని మాత్రం బాగా ప్రెజర్ చేస్తున్నారంట ఈ నేపథ్యంలోనే జనసేన టికెట్ కోసం తాపత్రయపడే వాళ్ళు చాలామంది అవసరమైతే బీజేపీతో కూడా రికమెండేషన్ చేయించుకునేందుకు సిద్ధమవుతున్నారంట ఇవన్నీ కూడా కాస్తంత చిరాకు పుట్టిస్తున్నాయి విసుగు పుట్టిస్తున్నాయి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి అనేది ఇప్పుడు జరుగుతున్న ప్రచారం సోషల్ మీడియాలో మరి ఇది నిజమా వాస్తవమా తర్వాత ఏం జరుగుద్ది అసలు గ్రేటర్ ఎన్నికల బరిలోకి జనసేన దిగుతుందా లేదా అనేది వేచి చూడాల్సిన అంశం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి